Welcome to Tasty Fruit. ఏ యుద్ధం జరగాలన్నా దానికి ఒక ఆయుధ సంపత్తి ఉంటేనే సరిపోదు. దానికి తోడు సరైన సమయం స్థలం అవసరం. మనం గనక శివాజీ కాలం నాటి గెరిల్లా యుద్ధాలను పరిశీలిస్తే శివాజీ సైన్యం ఎత్తైన ప్రదేశంలో ఉండి శత్రు సైన్యాల మీద విరుచుకుపడేది. అలా తిరిగి దాడి చేయాలంటే శత్రువులకు ఎత్తు ప్రధానమైన ప్రతికూలమైన అంశంగా ఉండేది. అంటే యుద్ధంలో ఎత్తైన ప్రదేశం సైన్యానికి ఒక అనుకూల అంశం. అలా ప్రపంచంలోకి అత్యంత ఎత్తైన యుద్ధ భూమిగా పేరుగాంచింది సియాచిన్ గ్లైసెర్. సియాచిన్ అంటే నల్ల గులాబీలు పూసే ప్రాంతం అని అర్థం. ఇది కారం కోరం పర్వత ప్రాంతాల్లో ఉన్న ప్రదేశం. దీని ఎత్తు సముద్ర మట్టానికి దాదాపు 5,500 మీటర్ల ఎత్తులో 75 కిలోమీటర్ల పొడవు కలిగి 2,300 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉన్న ప్రదేశం. దీనినే మూడవ ధ్రువం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఉత్తర దక్షిణ ధ్రువాల తర్వాత అంత చల్లని వాతావరణం గల అతిపెద్ద ప్రదేశం. ఈ ప్రాంతం యొక్క ఉష్ణోగ్రతలు 70 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటాయి. అందుకే భారత సైన్యం ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్న ప్రాంతంగా దీనిని గుర్తించారు. ఈ సియాచిన్ గ్లైజర్ ప్రాంతం పాక్ ఆక్రమిత కశ్మీర్, భారత ఆధీన రేఖకు మరియు చైనా ఆక్రమిత కశ్మీర్ ప్రాంతానికి సరిగ్గా మధ్యలో ఉన్న భూభాగం. ఇలా ఉన్న ఈ భూభాగం వాస్తవానికి 1984 వరకు ఎవరి ఆధీనంలో లేదు. ఎందుకంటే మనకు స్వాతంత్ర్యం వచ్చిన 1947 సంవత్సరంలోనే మన దేశం భారత్ పాకిస్తాన్ గా విడిపోయింది. కాని దేశ విభజన సమయంలో కశ్మీర్ అటు భారత్కు గాని ఇటు పాకిస్తాన్కి గాని సంబంధించిన భూభాగం కాదు. ఇది మహారాజా హరిసింగ్ అనే ఒక హిందూరాజు పాలనలో ఉన్న స్వతంత్ర సామ్రాజ్యం. అలా ఉన్న కశ్మీర్పై పాకిస్తాన్ ఆక్రమణను ప్రారంభించింది. అయితే ఈ ఆక్రమణను ఎదుర్కోలేని రాజా హరిసింగ్ భారత సహాయం కోరాడు. అయితే భారత సర్కార్ కశ్మీర్ను భారత రాజ్యంలో కలిసేటట్లు ఒప్పుకుంటేనే మేము కాపాడగలమని, అందుకు అంగీకరిస్తే కశ్మీర్ను రక్షిస్తామని హామీ ఇస్తుంది. ఈ హామీనే హరిసింగ్ అంగీకరిస్తారు. అలా ప్రారంభమైన కశ్మీర్ యుద్ధం నేటికీ కొనసాగుతూనే ఉంది. అయితే ఈ వివాదంలో ఐక్యరాజ్య సమితి జోక్యంతో 1949 కరాచీ ఒప్పందం చేసుకోవటం జరిగింది. దీని ప్రకారం పాకిస్తాన్ తాను ఆక్రమించుకున్న కశ్మీర్ను వదులుకోవడానికి ఒప్పుకోలేదు. దాంతో ఐక్యరాజ్య సమితి సమక్షంలో అంతర్జాతీయ సరిహద్దు కాకుండా ఒక కొత్త సరిహద్దు ఆచరణలోకి వచ్చింది. అదే వాస్తవాధీన రేఖ. అయితే కరాచీ ఒప్పందంలో చేసుకున్న చారిత్రాత్మక తప్పిదమే 1999 కార్గిల్ యుద్ధం వరకు జరిగిన వివాదాలకు కారణమైంది. ఇంతకీ ఆ చారిత్రాత్మక తప్పిదం ఏంటంటే, భారత వాస్తవాధీన రేఖను అంతర్జాతీయ సరిహద్దుకు కలవకుండా సరిగ్గా NJ 9842 నుంచి ఉత్తరంగా అని రాసుకున్నారు. అది సిమ్లా ఒప్పందంలో సైతం దానిని సరిచూసుకోలేదు. అలా 75 కిలోమీటర్లు ఖాళీగా ఉన్న ప్రదేశాన్ని 1980 నుంచి పాకిస్తాన్ మిలిటరీ మరియు ట్రెక్కింగ్ ట్రైనింగ్లు ప్రారంభించింది. అది గమనించిన భారత్ కూడా తన కార్యకలాపాలను అక్కడ ప్రారంభించింది. కానీ పాకిస్తాన్ ఏప్రిల్ 17, 1984 వరకు సియాచిన్ ప్రాంతాన్ని చేజిక్కించుకోవాలని ఆపరేషన్ని మొదలుపెట్టింది. ఈ సమాచారాన్ని భారత గూఢచార సంస్థల ద్వారా తెలుసుకున్న భారత్ దానిని పాకిస్తాన్ కన్నా ముందే, అంటే ఏప్రిల్ 13, 1984లోనే సియాచిన్ ఆక్రమించింది. దానిని తర్వాత అనేక కాల్పుల ఘటనలకు, చివరికి కార్గిల్ యుద్ధానికి కారణమైంది. సియాచిన్ గ్లైజర్ ప్రాంతమే ఎంతో మంది భారత జవాన్ల మరణానికి కారణమైంది. దీనిపై విమర్శ ఉన్నా ఇది భద్రతా పరంగా అత్యంత కీలకమైంది. ఎందుకంటే పక్కనే చైనా పాకిస్తాన్ యుద్ధ భూముల ఎత్తు 3,500 అడుగులు మాత్రమే. కానీ సియాచిన్ వల్ల భారత యుద్ధ భూమి ఎత్తు 5,500 అడుగుల ఎత్తు. అందుకే దీనిని నేచురల్ వాచ్ టవర్ అని పిలుస్తారు. అంతేకాక భారత్కు రెండు శత్రుదేశాలైన పాక్, చైనా సరిహద్దులు ఏకం కాకుండా విభజిస్తున్న ఏకైక ప్రాంతమిది. ఇప్పటికీ ఈ ప్రాంతంలో భారత సైనికులు 10,000 మంది పహారా కాస్తూ ప్రతి కిలోమీటర్కు ఒక బేస్ క్యాంప్ ఉందంటేనే మనం అర్థం చేసుకోవచ్చు అది భద్రతాపరంగా ఎంత కీలకమైందో. ఈ ప్రాంతాన్ని చేజిక్కించుకోవటం కోసం భారత సైనికులు మొదలుపెట్టిన సైనిక చర్యని ఆపరేషన్ మేఘదూత్. ఇది కాళిదాస మహాకవి రచించిన మేఘదూత్ అనే కవిత్వం నుంచి పుట్టుకొచ్చింది. అయితే ఈ ఆపరేషన్ కి ఇంకో విశేషం ఉంది. దీనిని భారత్ తరపున లెఫ్టినెంట్ జనరల్ ప్రేమ్నాథ్, లెఫ్టినెంట్ కల్నల్ డికే కన్నా నాయకత్వం వహించగా,
పాక్ తరపున వారి దేశ మాజీ సైనిక పాలకుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ నాయకత్వం వహించాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ టేస్టీ ఫ్రూట్ ఛానల్.